యముడు పట్టుకుంటాడు. యముడు పట్టుకుంటే ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటాం. ఏంటి చచ్చి ఊరుకో? మనం చచ్చి ఊరుకో. మనం ఎన్నో జన్మలు ఎత్తవలసిన దరిద్ర స్థితి కలుగుతుంది. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఏమైపోతాం మనం? మర్చిపోతాం భగవంతుని. ఇప్పుడు ఎంత అదృష్టం అండి చెప్పండి. మానవ జన్మ ఎత్తబట్టినా, అది కూడా భారతదేశంలో పుట్టబట్టినా, అది కూడా సనాతన ధర్మంలో హిందూగా పుట్టబట్టినా, అది కూడా కాళ్ళు చేతులు బాగుండబట్టేగా మెట్లెక్కి వచ్చాం, కొండలెక్కి వచ్చాం. ఎంత సొమ్ము ఉంటే కుంటివాడు రాగలదా? దొలిలో వస్తాడు. అది సుకృతం ఉండాలి. సొమ్ము ఉండాలిగా, సొమ్ము దమ్ము రెండు ఉండాలి, లేదమ్ములో కలిసిపోతాం. అందుకని ఎక్కడో సిటీల్లో పెద్ద మేడల్లో ఉండేవాడు అదృష్టవంతుడు కాదు, స్వామిని సేవించుకునేవాడు, స్వామినే తన సర్వస్వంగా భావించుకునేవాడు భాగ్యవంతుడు. ఊరికే చెప్పాడు హనుమాచార్యులు గారు, ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మరి, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. కాబట్టి స్వామిని సేవించుకోవాలి. అందరూ చెప్పండి, ఎలా చూడండి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో అహోబలే అహోబిలే దోర్ణశైలమధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే జ్వాలా అహోబిలా మాలోల క్రోడా కారంజ భార్గవ యోగానంద ఛత్రవట పావన నవముత్తయ. ఓం వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంష్టాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. నమస్యే సర్వలోకానాం జననీ మధ్యసంభవాం శ్రియమున్నిధా పద్మాక్షీం విష్ణు వక్షస్థలస్థితాం శ్రీలక్ష్మీనరసింహాయ నమః. శ్రీలక్ష్మీనరసింహస్వామినే నమః. అహోబలనవనార శంగదేవ భగవానికి, శ్రీ ప్రహ్లాద వరద భగవానికి, శ్రీ చంద్రలక్ష్మికి, శ్రీ రాజ్యలక్ష్మికి, ప్రహ్లాద మహారాజుకి, గోవిందా హరి ఓం తత్స.